ఎన్నికల ప్రచారానికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా వదలడం లేదు వైసీపీ నేతలు. ఓటర్ స్లిప్పులు అందజేస్తూ దాంతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని కూడా పంచారు. చిత్తూరు జిల్లా తొండవాడ పంచాయతీలో వైసీపీ నేతల అరాచకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులకు ఎంతో ఇష్టమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఓటర్లకు పరంచుతూ ప్రలోభ పెడుతున్నారు. పైగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే మొబైల్ వ్యానులు శ్రీవారి ప్రసాదాన్ని తీసుకువెళ్లి ఓటర్లకు పంచుతున్నారు. బహిరంగంగా ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ జరగబోయేటప్పుడు ఆ వైసీపీ ఆ చంద్రబాబు ఆ ఇంతమందిగానే అందరినీ కూడా బెదిరించే జరిగింది. ఎస్టీ ఎస్టీ కాలనీ కూడా జరిగింది. నా ముందన్నే అతను మేము దేనికైనా సిద్ధమో, మేము దేనికైనా రెడీ, మేము గజ్జగట్టాం, దేనికైనా రౌడీ చేస్తున్నారు. దయచేసి రౌడీజాన్ని ఆపేదానికి మీరు గట్టి బందోబస్తు చేయాల్సిన అధికారులను కోరుకుంటాను. ఇదంతా ఎలక్షన్ కమిషన్ కూడా తెలియపరుస్తాము. వీళ్ళు చేసే యొక్క ఇక్కడ నుంచి ఈ రౌడీజము, ఈ దేవుని ప్రసాదం యొక్క ఇది గవర్నమెంట్ యొక్క వెహికల్స్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. దయచేసి 7వ తేదీ జరగబోయే ఎలక్షన్లో తొండవాడ గ్రామంకి అధికారులు గట్టి బందోబస్తు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీలో దేవుడు ప్రసాదాలు పంచుతూ పాంప్లెట్లు ఇచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీని మీద అధికారులు చర్య తీసుకుని రేషన్ పంపిణీ చేసే వాహనంలో ఇచ్చి పంపిణీ చేస్తున్నారు కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటు పంచాయతీ ఎన్నికల్లో ప్రసాదాన్ని ప్రలోభాలకు వినియోగించడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లు ఎలా వ్యవహరిస్తున్నారని, దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అటు పంచాయతీ ఎన్నికల్లో ప్రసాదాన్ని ప్రలోభాలకు వినియోగించడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లు ఎలా వ్యవహరిస్తున్నారని, దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సామాన్య భక్తులు ప్రసాదాలు తీసుకోవాలంటే సవా లక్ష నిబంధనలతో ఇబ్బంది పెడుతున్న టీటీడీ చైర్మన్ వైసీపీ నేతలకు లక్షల సంఖ్యలో ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఓటర్ స్లిప్పులతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని పంచడంపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చివరకు దేవుడి ప్రసాదంతోనూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.